ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శ్రీ గీతం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ విఎస్పి చౌదరి మాట్లాడుతూ, తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక గురువు మాత్రమేనని తెలిపారు. గురువును గౌరవించుకున్నప్పుడే ఆ విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదుగుతాడని తెలిపారు. చిన్నప్పుడు విద్యార్థులకు విద్యతో పాటు మానవ విలువలు నేర్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయునిపై ఉందన్నారు. ఒక ఉపాధ్యాయుడిగా ఉండి అంచెలంచెలుగా ఎదుగుతూ దేశానికే గర్వకారణమైన రాష్ట్రపతి పదవిని పొంది ఉపాధ్యాయులందరికీ ఉన్నతమైన గుర్తింపును తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక సర్వేపల్లి రాధాకృష్ణను మాత్రమే అని ఆయన్ను కొనియాడారు. ఆయన ఆదర్శంగా తీసుకుని ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులందరినీ ఘనంగా సత్కరించి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని మన గీతం విద్యా సంస్థలో ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా ప్రత్యేకంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ గురు పూజోత్సవాన్ని మనం జరుపుకోవడానికి ప్రధానంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిది జన్మదినోత్సవం సందర్భంగా ఈ గురు పూజోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఆయన ఒక ఉపాధ్యాయుడిగా ఉండి రాష్ట్రపతి పదవి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రపతి పదవిని పొంది ఎంతో అన్ని విధాలకు కూడా ఉపాధ్యాయులందరికీ వన్నె తెచ్చే విధంగా నడుచుకున్నందుకు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని మనం ఈ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళి దేశానికి వన్నె తెచ్చే విధంగా మన ఉపాధ్యాయులందరూ కూడా ఈ విద్యార్థులను తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేసుకుంటున్నాను. గీతం విద్యా సంస్థలో ప్రతి ఏటా ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మాకు విద్యాబుద్ధులు నేర్పించిన ప్రతి గురువుకి కూడా ఈ సందర్భంగా వారిని తలుచుకుని వారిని స్మరించుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఉపాధ్యాయుడు కూడా వారి గురువులను తలుచుకోవాల్సిన బాధ్యత, అలాగే విద్యార్థులు కూడా రాబోయే తరంలో ఉపాధ్యాయుల్ని తల్లిదండ్రుల తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తల్లిదండ్రుల తర్వాత అంతటి మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక ఆచార్యుడే, ఒక గురువే. ఆ గురువుని మర్చిపోకుండా ఉంటే ఆ విద్యార్థి ఉన్నత స్థితికి వెళ్తాడని తెలియజేసుకుంటూ ఈ ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.